అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు అత్యంత హేయమని అన్నారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ప్రతిరోజు పోడియం వద్దకు వెళ్లి స్పీకర్ మీద కాగితాలు చింపివేస్తున్నారని మండిపడ్డారు. శాసనసభ అంటే టీడీపీ సభ్యులకు లెక్కలేదని అన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఏ రోజు టీడీపీ ప్రజా సమస్యలపై చర్చించలేదని అన్నారు మల్లాది విష్ణు. తెలుగుదేశం శాసనసభ్యులు ప్రవర్తించినటువంటి తీరు అత్యంత హేయమంగా, శాసనసభ్యులంటే ఈ రకంగా ఉంటారా అనే విధంగా, ప్రతి శాసనసభలోనూ కూడా పోడియం వద్దకు వెళ్ళటము, స్పీకర్ మీద దౌర్జన్యం చేయటము, స్పీకర్ గారి మీద పేపర్లన్నీ కూడా చించి ఆయన మొహం విసిరేయటము చేయడంటే గౌరవం లేకుండా, ప్రజలంటే లెక్క లేకుండా, ప్రజా సమస్యలంటే పట్టించుకోకుండా, తెలుగుదేశం ఒక స్పష్టమైనటువంటి విధానం లేకుండా శాసనసభకు రావాలా, శాసనసభను బహిష్కరిస్తున్నామని కొంతసేపు, శాసనసభకు వస్తున్నామని కొంతసేపు, శాసనసభకు వచ్చి సభను స్టాల్ చేసి దుర్భాషలాడి సస్పెండ్ కావడం, ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉండేటటువంటి ఆ ప్రాంత ప్రజల యొక్క సమస్యల్ని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఏనాడు కూడా ఏ రోజు కూడా శాసనసభ వేదికగా మాట్లాడినటువంటి సందర్భం అనేది ఈ 5 సంవత్సరాల్లో లేదు.